Hi friends, meme chese interesting videos me mobile lo notification ga raavali ante maa channel ni subscribe cheskondi. Alage hello viewers, welcome to our channel. Ivalti ee video lo manam 1 rupee note mariyu 2 rupee note ఈ రెండు నోట్లు గురించి అవి కూడా స్పెషల్ స్పెసిమెన్ ఉన్న నోట్ల గురించి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఒకసారి వీడియోలో చూస్తే గనక ఇదిగోండి, ఇది 1 రూపీ నోట్. దీనికి ఒక స్పెషల్ స్పెసిమెన్ ఉంది. మరి ఆ స్పెషల్ స్పెసిమెన్ ఏంటో ఒకసారి చూద్దాము. అంతకంటే ముందు ఈ 1 రూపీ నోట్కి 2 రూపీ నోట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూడండి ఒకసారి. 1 రూపీ నోట్లో ఉన్న సిగ్నేచర్ గనక గమనించినట్లయితే ఆ సిగ్నేచర్ ఫినాన్స్ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. సో ఫినాన్స్ సెక్రటరీ యొక్క సిగ్నేచర్ ఉంటుంది 1 రూపీ నోట్ మీద. కేవలం 1 రూపీ నోట్ మీద మాత్రమే ఈ ఫినాన్స్ సెక్రటరీది ఉంటుంది. మిగతా అన్ని కరెన్సీ నోట్స్ పైన కూడా గవర్నర్ది సొంతకం ఉంటుంది. సో ఇది మేజర్ డిఫరెన్స్ ఫ్రెండ్స్, 1 రూపీ నోట్కి, అది కూడా రేర్ 1 రూపీ నోట్కి మరియు మిగతా అన్ని నోట్లకి ఉండే మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి సిగ్నేచర్. 1 రూపీ నోట్కేమో ఫినాన్స్ సెక్రటరీది ఉంటే మన మిగతా అన్ని నోట్స్కి, అన్ని కరెన్సీ నోట్లపైన మటుకు గవర్నర్ యొక్క సిగ్నేచర్ ఉంటుంది. సో ఇవాళ నేను మీకు చూపిస్తున్న ఈ వీడియోలో కనపడుతున్న ఆ నోట్ ఉంది కదా, దానిపైన ఎస్ వెంకట్ రమణ్ అనే ఫినాన్స్ మినిస్ట్రీకి సంబంధించిన ఫినాన్స్ సెక్రటరీ యొక్క సంతకం ఉంది ఫ్రెండ్స్. ఈ నోట్ మనకి వెనక్కి తిరిపి చూసినట్లయితే 1 రూపీ నోట్ 1985లో ప్రింట్ చేయడం జరిగింది. సో 1985లో ఫినాన్స్ మినిస్టర్ ఎస్ వెంకట్ రమణ్ యొక్క సిగ్నేచర్ ఉంది. సో అప్పట్లో ప్రింట్ చేసిన ఈ టైప్ ఆఫ్ నోట్స్లో ఒక స్పెసిమన్ వెరైటీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ స్పెసిమన్ వెరైటీ అంటే ఈ స్పెషల్ స్పెసిమన్ యొక్క రేట్ ప్రస్తుత కాలంలో 2 లక్షల నుండి 2 లక్షల 50 వేల రూపాయల వరకు ఉంది. సో అసలు ఏదైనా కరెన్సీ నోట్ ఆర్బీఐ ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు దాని కొన్ని శాంపుల్ నోట్స్ ప్రింట్ చేస్తుంది, అంటే కాపీ నోట్స్ ప్రింట్ చేస్తుంది. ఆ కాపీ నోట్స్ని ముందర ప్రతి బ్యాంక్కి, ప్రతి బ్యాంక్ బ్రాంచ్కి కూడా పంపించడం జరుగుతుంది. ఈ కాపీ నోట్స్ ఆర్బీఐ నుండి అంటే గవర్నమెంట్ నుండి ప్రతి బ్యాంక్కి పంపించిన తర్వాత ఆ నోట్లో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటి, అసలు ఆ నోట్లో ఏమేమి ఉంటాయి, ఎన్ని భాషల్లో ఏం రాసి ఉంటాయి, ఎవరి సంతకం ఉంటుంది, దాంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటి, ఫేక్ నోట్ నుండి ఈ నోట్ని ఎలా గుర్తించాలి, ఎలా డిఫరెన్స్ చూపించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా పేపర్ వర్క్ చేసి ఆ పేపర్ వర్క్తో పాటుగా ఈ శాంపిల్ కరెన్సీ నోట్స్ కాపీని ప్రతి బ్రాంచ్కి కూడా పంపించడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చూడండి, ఈ నంబర్ ఏదైతే ఉందో, ఈ కింద సిరీస్ నంబర్ ఉంటుంది కదా, ఈ నంబర్ అనేది మాత్రం ఉండదు. దేనికి, శాంపిల్గా పంపించిన నోట్లపైన ఈ సిరీస్ నంబర్ అనేది వేయకుండా పంపిస్తారు. సో ఒక నోట్ని, కరెన్సీ నోట్ని ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ చేయడానికి ముందు జరిగే ప్రాసెస్ ఇది. శాంపిల్ మోడల్ నోట్స్ని ప్రింట్ చేసి ఆ కరెన్సీ నోట్ మిగతా బ్యాంక్ బ్రాంచెస్ అన్నిటికి కూడా పంపించడం జరుగుతుంది. ఆ శాంపుల్ వాటిలో కింద సిరీస్ నంబర్స్ ప్లేస్లో సిరీస్ నంబర్ ఉండకుండా 0000 అని చెప్పి అన్ని సిరీస్లో కూడా జీరోసే పెట్టి పంపిస్తారు, అంటే అది శాంపుల్ అని చెప్పి అర్థం చేసుకోవడానికి. ఇక అంతేకాకుండా ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏముంటుందంటే శాంపుల్ నోట్స్కి, ఒరిజినల్ నోట్స్కి ఆ వైట్ కలర్ సర్కిల్ ఉంది కదా, దానిపైన రెడ్ కలర్లో స్పెసిమెన్ అని రాసి ఉంటుంది. అంటే స్పెసిమెన్ నోట్స్ అంటే ఇది ఒక శాంపుల్ నోట్, మీరు దీని గురించి అవగాహన తెచ్చుకోవడానికి ప్రభుత్వం దగ్గర నుండి బ్యాంక్స్ అన్నిటికీ పంపిస్తున్న నోట్స్ కాబట్టి వీటిని స్పెసిమెన్ నోట్స్, శాంపిల్ నోట్స్ అని చెప్పి ఆ వైట్ కలర్ పైన రౌండ్గా రెడ్ కలర్తో స్పెసిమెన్ అని రాసి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఈ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి ఈ స్పెసిమెన్ నోట్స్ వెళ్ళిన తర్వాత అవి అసలు మార్కెట్లోకి చలామణికి కాదు, కానీ కొంతమంది దగ్గరికి బ్యాంక్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండటమో లేదా ఆ బ్యాంక్ మేనేజర్స్ దగ్గర వీళ్ళ దగ్గర ఈ స్పెసిమెన్ నోట్స్ అనేవి కొన్ని రోజుల తర్వాత వాటి విలువ ఏం ఉండదు, జస్ట్ అవగాహన కోసం ఉంటుంది కాబట్టి అది కామ్గా పక్కన పెడతారు. ఈ స్పెసిమెన్ నోట్స్ గురించే లాస్ట్ టైం ముంబైలో క్లాసికల్ న్యూమిస్మాటిక్ గ్యాలరీ జరిగింది, అంటే ఆక్షన్స్ జరిగాయి. అది కూడా సాటర్డే 21 జనవరి 2017 ఈ ఆక్షన్ జరగటం జరిగింది. అయితే ఆ ఆక్షన్లో 1985లో ఒక స్పెసిమెన్ నోట్, 1 రూపీ స్పెసిమెన్ నోట్ని 2 లాక్స్ నుండి 2 లాక్స్ 50 థౌజండ్ వరకు ఎస్టిమేషన్ వేయటం జరిగితే 2 లాక్స్ 42 థౌజండ్కి అమ్మటం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది ఈ స్పెసిమెన్ నోట్ యొక్క ఇంపార్టెన్స్. మీ దగ్గర కనుక స్పెసిమెన్ నోట్స్ ఉంటే వాటిని దాచిపెట్టండి, ఖచ్చితంగా ఎప్పుడప్పుడు ఈ స్పెసిమెన్ నోట్స్ గురించే ఎగ్జిబిషన్ కానీ, గ్యాలరీస్ కానీ, ఆక్షన్స్ కానీ జరగటం జరుగుతూ ఉంటుంది. కనుక మీరు ఖచ్చితంగా ఇలాంటి నోట్స్ ఉంటే లక్షాధికారి అవటం ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.